రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో అవతార్ 2 ఫీవర్ మొదలైపోయింది. డాక్టర్ జేమ్స్ కామరూన్ అందించబోయే విజువల్ ఫీస్ట్ కోసం ఎంటైర్ వరల్డ్ ఎదురు చూస్తోంది. ఫస్ట్ పార్ట్ రేంజ్ లో ఈ మూవీ కూడా భారీ వసూళ్లు సాధిస్తాయని అంచనా వేస్తున్నారు. మరి అవతార్ ఫస్ట్ రివ్యూస్ ని దేని గురించి ఏం చెబుతున్నాయి? ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ అవతార్ 2 రిలీజ్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. 13 ఏళ్ల క్రితం రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన అవతార్ నుంచి రాబోయే సీక్వెల్స్ లో ఇది ఒకటి. ప్రకృతికి మానవుడికి ఆక్రమణకు మధ్య జరిగే పోరాటంగా అవతార్ ఫస్ట్ పార్ట్ తెరకెక్కింది. జేమ్స్ కామరూన్ అద్భుతమైన టేకింగ్ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచింది. ఈ మూవీ సెకండ్ పార్ట్ నిజానికి ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. అయితే అండర్ వాటర్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావటంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ మూవీ ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోన్న అవతార్ 2 కు ప్రసాద్ ఐమాక్స్ రెడీ అయింది. అతిపెద్ద స్క్రీన్ లో సినిమాను ప్రదర్శించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మూవీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఫస్ట్ పార్ట్ ను మించి ఉండబోతోందనే హింట్ ఇచ్చింది. విజువల్ గా వండర్స్ ను క్రియేట్ చేయబోతోందని అర్థమవుతోంది. దానికి తగ్గట్లుగానే రీసెంట్ గా వచ్చిన అవతార్ 2 సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ సినిమా అద్భుతం అంటూ చెప్తున్నాయి. సెకండ్ పార్ట్ ఎమోషనల్ గా కూడా వండర్ అనిపించుకుంటుందని క్రిటిక్స్ అంటున్నారు. అవతార్ 2 ను రీసెంట్ గా లండన్ లో లిమిటెడ్ మెంబర్స్ కు ప్రివ్యూ వేసి చూపించారు. చూసిన ప్రతి ఒక్కరు సినిమా అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ టెక్నికల్ గా ఎంతో గొప్పది. ఫస్ట్ పార్ట్ కన్నా ఎంతో ఎమోషనల్ గా ఉంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, స్పిరిచువాలిటీ, బ్యూటీ, మూవీ మేకింగ్, స్టోరీ టెల్లింగ్ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరి సినిమాని గొప్పగా తీర్చిదిద్దాయి అంటూ ఫేమస్ క్రిటిక్ ఎరిక్ డేవిస్ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. మరికొందరు కూడా సినిమాపై చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. దాంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమా నిజంగానే అంత అద్భుతమో కాదో తెలియాలంటే ఈ నెల 16 వరకు వెయిట్ చేయాల్సిందే.